ఎవరైనా మద్యం అమ్మకాల ద్వారా కొంత తగ్గిద్దామని ప్రయత్నం చేస్తారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో తాగండి తాగండి తాగండి, అమ్మండి అమ్మండి అమ్మండి. ఏ దాబాలో చూసినా మద్యమే, ఏ పాన్ షాప్లో చూసినా మద్యమే, ఏ కిరాణా కొట్లో చూసినా మద్యమే, ఏ మూలకు పోయి చూసినా మద్యం అమ్ముతూనే ఉన్నారు. అధ్యక్ష ఏమిటి దౌర్భాగ్యం, ఏమిటి దౌర్భాగ్యం, ఏమిటి దౌర్భాగ్యం? మామూలు 100 రోజులు పనికి పోయేటటువంటి అధ్యక్ష వాళ్ళ మద్యం బాటిలు నేను ఆ లెక్కలు కూడా చెప్తాను. మీరు పెంచిన దాన్ని గ్రామాల్లో 130 రూపాయలు లెక్క అమ్మితే మనం ఇచ్చే పెన్షన్కి వాడు మన ప్రభుత్వానికి కట్టే పన్నుకి తేడా చూస్తే 70,000 కడతా ఉన్నాడు అధ్యక్ష అతను. 70 నుంచి 80,000 రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపాయలు కడతా ఉన్నాడు. సంవత్సరానికి మనం ఇచ్చే 2,000 3,000 పెన్షన్ చూపించేసి ఇంత లాగుతా ఉన్నవాడు. ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే దయచేసి ఈ మద్యం అమ్మకాలపైన రిస్ట్రిక్షన్ పెట్టండి అధ్యక్ష. బెల్ట్ షాపులు బంద్ చేపించండి. గ్రామాల్లో ఇలా అనేక అక్రమాలు జరుగుతున్నా, దాడులు జరుగుతున్నా, లేకపోతే మహిళలపైన దాడులు జరుగుతున్నా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా మద్యం మత్తులు అనేది యువత చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. మనకు తెలిసిందే ఈ మధ్య హైదరాబాద్ నగరం నడిబడ్డులో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, దిశ లాంటి సంఘటనలు కూడా, లేకపోతే ఇంకొక దగ్గర జరిగిన సమత లాంటి సంఘటనలు కూడా తాగే చేశారు అధ్యక్ష. మనిషి మృగంగా మారి ఆ మృగంగా మారినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితిలో ఈ సమాజం మీద ఓ పెద్ద భారం అవుతా ఉంది అధ్యక్ష. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులేటరీ బాడీగా ఉండి దాన్ని కంట్రోల్ చేస్తూ తగ్గించుకుంటూ రావాలి తప్ప ఇలా పెంచుకుంటూ తాగండి తాగండి అనేటువంటి ప్రచారం చేయొద్దు అధ్యక్ష. ఎందుకంటే చాలా బాధతో చెప్తాను, ఖమ్మంలో ఒక సర్పంచ్ ఈ బెల్ట్ షాపులు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలు వద్దు అన్న పాపానికి అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతను సర్పంచ్కున్న చెక్ పవర్ కూడా బంద్ చేపించేస్తారు అధ్యక్ష. ఖమ్మం జిల్లాలో ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 30,000 కోట్లు, ఫిజికల్ డెఫిసిట్ చూపించేటువంటి 33,000 కోట్లు, ఈ 63 వేల కోట్లు పెద్ద ప్రశ్నార్థకమే అధ్యక్ష. 182,000 కోట్లలో 63,000 కోట్లు పెద్ద ప్రశ్నార్థకం. దీన్ని ఎట్లా తీసుకొస్తారు, ఏ రకంగా వస్తుంది అనేది ఎక్కడా చెప్పలేదు అధ్యక్ష. ఇందులో ఆ చెప్పేది కూడా వస్తుందని గతంలో ఒకసారి నాన్ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి భూముల అమ్మకం ద్వారా మేము తీసుకొని వస్తామని చెప్పారు, కానీ దాంతో కూడా ఈ సంవత్సరం రియలైజేషన్ ఎక్కడ వచ్చినట్టు నాకు ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. అటువంటిది ఒక్కసారే దీంట్లో ఇంత చూపిస్తే నేను పాజిటివ్నే చెప్తా ఉన్నాను. నేను ఎక్కడ ఈ బుక్లో ఉన్న సంఖ్యని అంకెలనే చెప్తా ఉన్నాను, నేను పక్క కూడా పోవట్లేదు అధ్యక్ష. ఈ ట్రెండ్స్ చూడండి, రెవెన్యూ రిసీప్ట్స్ ట్రెండ్స్. సహజంగా నేను పాజిటివ్గా ఉండమని చెప్పారు అధ్యక్ష, నేను కూడా పాజిటివ్నే లెక్కలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు చూడండి, 2015-16 నుంచి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2015-16, 16-17, 17-18 అనేది రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి బూమ్ ఉన్న పీరియడ్ అధ్యక్ష. అంటే మిగులు బడ్జెట్తో మంచి ఆదాయంతో, గతంలో పెట్టినటువంటి పెట్టుబడులతో వస్తున్నటువంటి ఆదాయంతో, మంచి భూమితో ఉన్నటువంటి రోజుల్లోనే ఈ బడ్జెట్ గ్రోత్ ఇయర్ వైజ్ 2015-16కి సంబంధించి 15% ఉంది అధ్యక్ష. 2016-17 సంబంధించి కేవలం 13% గత బడ్జెట్ కంటే పెంచి బడ్జెట్ తయారు చేశారు అధ్యక్ష. అట్లాగే 2016-17 బడ్జెట్ కంటే 17-18కి కేవలం 15% మాత్రమే పెంచి బడ్జెట్ ప్రజెంట్ చేశారు అధ్యక్ష. అట్లాగే 2018-19 కేవలం 17% వచ్చారు అధ్యక్ష. 2019-20కి వచ్చి 2019-20కి వచ్చి -19% వెళ్ళారు అధ్యక్ష. అంటే 2018-19 బడ్జెట్ కంటే సహజంగా 15-20% మధ్యలో పెంచుకునే బడ్జెట్ 2019-20లో -20% తీసుకొని వెళ్ళి చూపించారు. 182,000 నుంచి 142,000 కోట్లు తీసుకొని వచ్చి అటువంటి -19% నుంచి ఒకసారే ఆర్థిక మాంద్యం ఉందని చెప్తూనే ఈ సంవత్సరం బడ్జెట్ 2020-21కి
ప్లస్ 29 తీసుకొని వచ్చారు అధ్యక్ష. ఇది ఎక్కడా, ఇది ఏ రకంగా వాస్తవానికి దగ్గరగా ఉంది అధ్యక్ష? ఇవన్నీ ఇంత పెంచి ఎందుకు చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష? నాకు తెలిసి మీ గ్రోత్ ఈ బడ్జెట్లో నాకు రెండిట్లోనే కల్పిస్తూ ఉంది అధ్యక్ష. మొత్తం రెండే రెండు అంశాల్లో, ఒకటి అప్పులు, రెండు మద్యం. ఈ రెండు తప్ప ఈ రాష్ట్రంలో గ్రోత్ ఎక్కడ ఏం దేంట్లో కనపట్లేదు అధ్యక్ష. ఈ రెండు గ్రోత్ మరి రాష్ట్ర ఆరోగ్యానికి మంచిదా, రాష్ట్ర భవిష్యత్తుకి మంచిదా అంటే అప్పులేమో అత్యంత భయంకరంగా మీదపడి రేపొద్దున ఈ అప్పులు కూడా డిస్పర్స్మెంట్ ఏదో 40 సంవత్సరాలు పెట్టారు తీర్చేది అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అది ఆర్థిక మంత్రి గారు వారు రిప్లై ఇచ్చేటప్పుడు లేకపోతే ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చేటప్పుడు దానికి సంబంధించి కూడా కొంత సమాచారం సభకిస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. మద్యం అధ్యక్ష, లాస్ట్ ఇయర్ 12,000 కోట్లు చూపించేసి ఈ సంవత్సరం 16,000 కోట్లు చూపిస్తే ఉన్నాను. ప్లీజ్ విక్రమార్క గారు సార్, ఇక్కడ ఒకటే పాయింట్ సరిగా, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? మా ముత్తాత భూమి అమ్మినాడు 3 రూపాయలకు, ఇక్కడ అమ్మిండి అధ్యక్ష. మా సొంత భూమే సార్, మా సొంత భూమి 3,000 ఎకరాలు మునిగిపోయింది అప్పర్ మానేజ్ ప్రాజెక్ట్ల 1942-43. నిజాం గవర్నమెంట్ మాకు ఇచ్చిన కాంపెన్సేషన్ 170,000 రూపాయలు సార్. ఇప్పుడు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లకు సమానం సార్ అది? అప్పుడు ఎప్పుడూ 1940s, 1950s, 1960s రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అధ్యక్ష. ఇంకో విచిత్రమైన కథ ఏంటంటే, ఈ వితండవాదం చాలా ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు వీలో పార్టీ ఇంకో పార్టీ బయట ఉంది, ఆ మెంబర్ ఒక్కడే ఉండే ఆయన పత్తాలేడు, ఎందుకో ఉండే ఒకడైతే పత్తాలేడు. ఇక వీళ్ళు మాట్లాడే మాటలు వింటే ఆగమాగం అయిపోవాలి అధ్యక్ష. ఇప్పుడు మొత్తం భారతదేశానికి మన రాష్ట్రానికి 7 చందమామలు 6 చీరలు వీళ్ళు ఇచ్చి పెడితే మేము ఖరాబ్ చేస్తున్నాం ఇప్పుడు. ప్రజలు అట్లా అనుకోవాలన్నట్టు వీళ్ళ ఉద్దేశం అధ్యక్ష. ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు అసలు? చాలా గర్వంగా రాజ్యాంగ రచయితలమే మేమంటారు కదా, స్వతంత్రం తెచ్చిందే మేమంటారు కదా. మరి మనతో పాటు స్వతంత్రం వచ్చిన ఇతర దేశాలు ఎక్కడనే మనం ఎక్కడ అధ్యక్ష? ఇది ఎట్లున్నది, విధానాలు ఎట్లున్నాయి, ఏ విధంగా సెంట్రలైజ్ చేసింది మీరు పవర్స్, రాష్ట్రాలను మున్సిపాలిటీ కన్నా అధ్వానం ఎక్కడ దిగదార్చింది మీరు మీ దుష్ట పరిపాలనతోని? ఇలా దేశంలో ఉన్న దౌర్భాగ్యానికి ఎవరు కారణం అధ్యక్ష? నాకు అర్థం కాదు. మేమా, మేమానండి, మా కాలంలో పుట్టినా? మేము సదరలేక చచ్చిపోతాను ఇప్పుడు మీ దుర్మార్గ పరిపాలన యొక్క ఫలితాలు. 54 ఏళ్ళు అధ్యక్ష వీళ్ళే పరిపాలించారు, ఇంకెవ్వరు పరిపాలించారు ఈ భారతదేశం? ఇక్కడ 51 ఏళ్ళు, అక్కడ 54 ఏళ్ళు, ఇది హిస్టరీ. 11 ఏళ్ళు బీజేపీ ఎన్డీఏ పేరు మీద, ఒక 6 ఏళ్ళు ఇతరులు ఉన్నారు అధ్యక్ష, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, గుజరాలు, దేవేగౌడ, చంద్రశేఖర్ వీళ్ళు ఉంటే వీళ్ళని బక్కనిచ్చారు. వీళ్ళు అప్రాప్రియేషనే, అప్రాప్రియేషనేనండి. ఎస్ ఇట్ ఈజ్ అప్రాప్రియేషన్. ప్లీజ్ 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 అధ్యక్ష, ఇది అప్రాప్రియేషనే చరిత్ర. ఈరోజు ఈ అప్రాప్రియేషన్ ఎందుకు వచ్చిందో చెప్పే బాధ్యత నా మీద ఉండదు అధ్యక్ష. ఈరోజు అప్పులు ఎందుకు వచ్చిందో చెప్పే బాధ్యత ఉండదు అధ్యక్ష. ఈ అప్పులు గత అప్పులు అన్నీ చెప్పాలా? ఎందుకంటే ఎంత బాధ అవుతుంది మీకు, నేను చెప్పే సబ్జెక్ట్ పోవద్దా ప్రజల్లోకి? మీ చరిత్ర తెలియద్దా? ఎందుకు తెలియద్దని మీ చరిత్ర? ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చిందే మీరండి. ఎస్, ఆ పద్ధతి తెచ్చిందే మీరు. మీరు అవలంబించిన దుష్ట దుర్మార్గ అసమర్థ విధానాల వల్ల రాష్ట్రాలన్నీ చతికిలబడ్డాయి అధ్యక్ష. దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలబడ్డది, దేశాన్ని ఉద్ధరించారు అధ్యక్ష వీళ్ళు. అధ్యక్ష, వీలు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు. ప్రత్యామ్నాయ కింద డబ్బా, పథకాల పేర్లు మారుతాయి తప్ప ప్రజల తలరాత మారలే. ఇది వాస్తవం, ఈ దేశ చరిత్ర. ఇందిరాగాంధీ గరీబీ అటావో, ఇలా నరేంద్ర మోడీ గారు బేటీ పడావో బేటీ బచావో, ఈ బచావో అటావో పడావో ఇవే తప్ప ఆనాటి నుంచి నాకు ఇవేనాయిగా, ఇంటనే ఉన్నాను. ఈ దేశం దౌర్భాగ్యమా? ఇవ్వలండి, దేశాన్ని పరిస్థితి తెచ్చింది. ఈరోజు దేశంలో నెలకొనున్న ఆర్థిక స్థితికి, రైతుల దుస్థితికి, పేదల దుస్థితికి, దేశంలో ఉన్న పేదరికానికి ఎవరి విధానాలు కారణం, ఎవరి పద్ధతులు కారణం?
మన పక్కకున్న చైనా ఎక్కడి పోయింది, మనం ఎక్కడున్నాం? మన కళ్ళ ముందే నాశనమై నాగసాకి యోచమ బాంబు దెబ్బలు తిన్న జపాన్ ఎక్కడిపోయింది, మనం ఎక్కడున్నాం? అవేం పట్టవు, అవి వినద్దు మనం. అధ్యక్ష ఎవరు ఎవరు మంచిగున్నారు అధ్యక్ష? వీళ్ళ పరిపాలన, వీళ్ళు అద్భుతమైన 51 ఏళ్ళు వీళ్ళే కదనండి, 16 ఏళ్ళు టీడీపీ ఇక్కడ. నేను అన్నానా లేనండి? నేను ఉన్నానే కదా జెండా ఎగిరేసింది. నేను ఉన్నా కాబట్టి తిరుగుబాటు చేసింది. నేను లేకపోతే ఇది కూడా లేపవు, నేను లేకపోతే ఇది కూడా లేపోనండి, ఇది చెప్పేవాడు కూడా లేపవు. ఇంకా మీ దుకాణం నడుస్తుండే, అదే కదా మీ బాధ. నేను లేకపోతే నిలదీసి ఉండవాడా అండి? ఉన్నారు, మేము లేకపోతే మీరు మాట్లాడినారు, మీరా మాకు చెప్పేది? అధ్యక్ష మీరు మాట్లాడుతున్న బాధ కలుగుతారు అధ్యక్ష. వీళ్ళు అనండి మాట్లాడే మా మీద అనేక పర్యాయాలు. చిత్తు కాగితంలాగా మా పదవి వదిలిపెట్టి కొట్టాడింది మేము. ఇదే సభలో ఇప్పుడు నేను నిలబడ్డ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఇయ్యా అన్న సమయంలో వీరు మంచిగా తమరు కూర్చున్న చైర్లో డిప్యూటీ స్పీకర్ వర్గలింది బట్టి విక్రమార్క గారు. నిజం కాదా? నిజం కాదా అండి? వాస్తవం కాదా? ఇదే శ్రీధర్ బాబు గారు మంత్రిగా వర్గలేదా అన్నారు, నిజం కాదానండి? వాస్తవం కాదా? మమ్మల్ని అనండి మీరు అనేది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడతారండి మా మీద, వీళ్ళ మా మీద మాట్లాడేది మీ వాస్తవాలు చెప్తుంటే వినాలా? ఎందుకండి వారు ఇంతకుముందే సార్, నేను నా ఛాంబర్లో కూర్చొని వింటున్నా సార్, నా ఛాంబర్లో కూర్చొని వింటున్నా. ఎస్సీ సప్లాన్ తెచ్చిందే నేను, నేను డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చున్నా, వారే చెప్తున్నా. నేను అదే టైం నేను చెప్తున్నా, మీరు డిప్యూటీ స్పీకర్ కూర్చున్నది మీరే కదా, లేదా డిప్యూటీ స్పీకర్ నేను చెప్పింది తప్పేమి? అధ్యక్ష ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అన్పార్లమెంటరీ, ఐఎమ్ ఓన్లీ గోయింగ్ బై ఫ్యాక్ట్స్. అప్రాప్రియేషన్ మీద మాట్లాడుతున్నాను సార్. నేను అప్రాప్రియేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ గారు ఏదైతే సమీక్ష చేసినారో దాని సమీక్ష పద్ధతిని దాన్ని అనుసరించి మాట్లాడతా, వేరే మాట్లాడలేను సార్. అప్పుల గురించి వారే ప్రస్తావించారు, చెప్పాలన్న పరిస్థితి, అసలు అప్పులు తీసుకునే పరిస్థితి ఎందుకు ఉండాలా సార్? ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. అధ్యక్ష ఇవాళ ఎందుకు వీరి పరిపాలన పుణ్యమే కదా అధ్యక్ష. ఎవరు మంచుకున్నారండి ఇలా? రైతులలో నిస్పృహ, దళితుల గిరిజనులలో పెద్ద బాధ, వారే చెప్పినారు రైతు దళితులకు సప్లాన్ తెచ్చిన ఎందుకు వచ్చిందన్న కర్మ? మీ గొప్ప పరిపాలన బాధ గొప్పగా జరిగి ఉంటే దళితులకు సప్లాన్ తెచ్చే అవసరం ఏమొచ్చింది? మీరు దళితులను బాగా కడుపులో పెట్టుకుంటే అప్పటిదాకా నిర్లక్ష్యం చేసి మీ తప్పును మీరే ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా. మైనార్టీలను గోల్మాలు చేసిన తప్ప ఏం జరగలే, ఇలా మైనార్టీలంతా బాధలున్నారు. బీసీలలో నిరాశ, మాకేం జరగలేదని సగానికి సగం జనాభా ఉంటుంది అధ్యక్ష బీసీలకు. ఇయ్యాడు వరకు వీళ్ళ ఘనత వహించిన పరిపాలనలో ఇది వీలు కావచ్చు, అది బీజేపీ కావచ్చు. నేను చెప్పిన అధ్యక్ష ఆర్ కృష్ణ గారు ఆయన ఎవరైతే బీసీ సంఘం కొట్లాడతాడో ఆయన నెంబర్ తీసుకొని డెలిగేషన్ తీసుకొని పోయి మన్మోహన్ సింగ్ గారిని ప్రార్థించండి, అయ్యా ఒక బీసీలకు ఒక మంత్రివర్గం పెట్టుండి సెంటర్లో అని చెప్పి పెట్టారు. ఎస్, నా రిప్రజెంటేషన్ ఉంది అధ్యక్ష, నాది ఇప్పుడు కూడా ఉంది. ఇదే మన నరేంద్ర మోడీ గారికి ఇచ్చినాం, లేదు పెట్టరు. కాంగ్రెస్ ప్రధానమంత్రికి ఇచ్చినాం, పెట్టలే. బీసీల గురించి బాగా ప్రేమలకు వస్తారు వీళ్ళు, ఎందుకు పెట్టారండి? బీసీలు కనబడరా మీకు? ఎలక్షన్ల కోసమే కావాలన్నా బీసీలు మీకు? పెట్టాం బీసీల కోసం పెట్టాం. వాటికి మాటలు మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం, బయట మాట్లాడతాం, ఉపన్యాసాలు మైకులు బదులు కొట్టేస్తాం, కానీ పెట్టాం. ఇది చరిత్ర అండి. మిమ్మల్ని వలన ఆపిందా బీసీల కోసం మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టలేదు కేంద్రంలో? పెడితే మిమ్మల్ని వలన ఆపిందా? పెట్టరు. వీళ్ళు పెట్టాలన్నా బీజేపీ పెట్టలే. అధ్యక్ష మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం రాదు, దశాబ్దాలు గడిచిపోయినాయి. రేపే వచ్చే ఎల్లుండే వచ్చే బాల సంతృప్తి, కార్మిక వర్గాలు బాల సంతృప్తి. ఇట్లా అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా ఇయ్యాల మళ్ళీ ఆర్థిక మాంద్యం. ఎవరి విధానాలండి ఇవన్నీ? ఎవరి పాలసీలు? మాయా, మేము తెచ్చిమా. ఇట్లా ఈ విధంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి, అడగోలు మాటలు. 51 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ ఇంటికో ఉద్యోగం మీరు ఇచ్చిన మాకు అవకాశం ఎక్కడ తెనిచ్చేది? మీరు కదలగనిపోరు, మీ పీఠమే కదలకపోతారు. ఇయ్యగలిగే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు ఇయ్యలేదు? అర్ధ శతాబ్దం మీకు సరిపోలేదా?
ఎట్ట మాట్లాడతారు ఇంత బాధ్యత అడితంగా మీరు? ఈ పూటకి, ఈ నిమిషానికి, ఈ గంటకు రాజకీయ పబ్బం గడవాలి. టీఆర్ఎస్ మీద వీళ్ళ సంతృప్తి అవుతారేమో, వాళ్ళ సంతృప్తి అవుతారేమో, అయితే తమను అలకేలు మాకేమో దొరుకుతుందేమో. ఇదా, ఇదేనా ఒక విజన్ ఉండే పార్టీ, ఒక జాతీయ పార్టీ మాట్లాడాల్సిన పద్ధతి? సారీ, బాధ కలుగుతుంది. అధ్యక్ష, మొత్తం రాష్ట్రాలకు ఉన్న అధికారాలు హరించి వేసారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇంకెవరికేలు ఉంటాయండి? ఒకటి కంకరెంట్ లిస్ట్ అని పెట్టింది అధ్యక్ష, వీళ్ళే నథింగ్ బట్ సెంట్రల్ లిస్ట్. అది పెద్ద జోక్ అయిపోయింది కంకరెంట్ లిస్ట్. రాష్ట్రాలకు ఉన్నటువంటి అనేక అంశాలు, విద్య ఉండే, అడవులు ఉండే, వన్యప్రాణి సంరక్షణ ఉండే, న్యాయ పరిపాలన ఉండే, తూనికల కొలతలు ఉండే, ఇట్లాంటి అంశాలన్నీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసి కంప్లీట్ సెంట్రల్ లిస్ట్లో వచ్చేస్తారు. కంకరెంట్ లిస్ట్ కబలించినారు రాష్ట్రాల హక్కులను. ఇదే పార్టీ ప్రభుత్వం, ఈ ఫ్యాక్ట్ కాదా? 42nd అమెండ్మెంట్ లేదా? చెప్పదా చరిత్ర? తీసి చదవరా బయట ప్రజలు? ఇవాళ చేసిందండి. వీరికన్నా ఎక్కువ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఈ రెండు పార్టీలు దొందు దొందే, ఎవరేం తక్కువ కాదు. సెంట్రలైజేషన్ డెమోక్రసీలో బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చి, పరిగెత్తే రాష్ట్రాలను ఇంకా ఎక్కువ పరిగెత్తించి, వాళ్ళు సృష్టించే సంపద దేశ సౌభాగ్యానికి వాడి ముందుకు పోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దుర్గాంజలి లావెటి. అందరికీ నమస్కారం. మన టిఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మౌనిక. థ్యాంక్ యూ. మన టిఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు మైథిలి. నమస్తే. థ్యాంక్ యూ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజకంద్ కోరి. సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లీగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్.